ప్రకాశం జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం సమగ్ర పారిశ్రామిక సర్వేను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవనంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సమగ్ర పారిశ్రామిక సర్వే చేపట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ పంచాయతీ మున్సిపల్ పరిశ్రమల కార్మిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో సెప్టెంబర్ 4వ తేదీ నుండి 30వ తేదీలోగా యాప్లో సర్వే నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సమగ్ర పారిశ్రామిక సర్వే మున్సిపాలిటీలో వార్డ్ ఎమ్యూనిటీస్, పంచాయతీలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సర్వే చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ 3 టి బాపిరెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం చంద్రశేఖర్, డిపిఓ నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ కైలాష్ గిరీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇప్పుడు మండల లెవెల్లో పర్యవేక్షణ ఏఈపిఆర్ అన్నా. సో ఇప్పుడు ఎవరైతే వీళ్ళు 5 మంది ట్రైనింగ్ అయ్యారో వీళ్ళకి వీళ్ళ ద్వారా 56 మండల నుంచి ఏజీలు రమ్మని, 24 మంది కూడా రమ్మని, ఈ 5 మందితో ఎక్కడ చేయించాలి ఏం చేయించాలి అనేది ఒక ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మండల స్థాయిలో ఏఈ చేసుకోవాలనేది నా లెక్క. అది మీకు ఫాస్ట్గా అయిపోతుంది. లేదంటే ఇప్పుడు ఒక కాన్సల్సీ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరినీ ఒక టీమ్ లాగా చేయాలంటే ఆ 4 మండల పిఆర్ ఇంజనీర్స్, మున్సిపాలిటీ వాళ్ళు, ఈ కాన్సల్సీ లెవెల్లో స్పెషల్ ఆఫీసరు వీళ్ళంతా కలిసి ఉదయం ఒక సెషన్, ఆఫ్టర్నూన్ ఒక సెషన్ పెట్టుకుంటే ఒక కాన్సల్సీ లెవెల్ అయిపోతుంది. 66 సోషల్ డిస్టెన్స్ పెట్టాలి వాళ్ళంటే ఒక 50 మందిలో పెట్టుకుంటారు అంతే కదా. ఉదయం ఒక సెషన్ పెట్టుకోండి, ఆఫ్టర్నూన్ ఒక సెషన్ పెట్టుకోండి అంటే 6 మండలాలు ఉంటే 3 మండలాలు ఉదయం, 3 మండలాలు ఇది, 5 ఉంటే 3, 2 వాట్ ఎవర్ కాంపిటీషన్ ఇట్ ఈస్. అట్లా కాన్సన్సల్ లెవెల్లో ఒక టీమ్ లాగా చేస్తే ఇంటెన్సిటీ ఫోకస్ బాగా ఉంటుంది అని మనం కూడా కొంచెం రౌండ్ అయ్యచ్చు. 56 మంది చేసుకోవచ్చు అంటే ఏఈ వీక్ అయితే చూసుకుపోతుంది అన్నమాట. సో అందువల్ల నేను చేస్తున్నాను, నా పాయింట్ ఏంటంటే ఆ ఏఈలో కూడా రానివ్వండి వాళ్ళ ఇంజనీరింగ్ ఎక్సెన్స్ పట్టుకొని. సో కాన్సన్సరీలో పూల్ వేస్తే మనం మోడల్ ఆఫీసర్గా మనం వేసే స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు. తర్వాత వాళ్ళకి ఎట్లా మనం ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి ఓ కాన్సన్ నుంచి రిజర్వ్ పర్సన్గా ఒక ఏఈ ఏమైనా పిలిపించుకున్నాం, అప్పుడు మనం 12 మంది గట్టి రోడ్డు చూపుతారు.